వ్యూవర్స్, వెల్కమ్ టు ఫ్రెండ్షిప్ డే స్పెషల్. ముందుగా యాక్టివ్ వ్యూవర్స్ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ మన ఫ్యామిలీ తర్వాత మనతో ఫ్యామిలీలా కలిసిపోయే వారి ఫ్రెండ్స్. మరి అలాంటి ఫ్రెండ్స్ గురించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మన పార్టిసిపేట్స్ ఎలా ఆన్సర్ చేస్తారో చూసేద్దాం. హాయ్ 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 మ్యామ్. హాయ్, మీ నేమ్? సాయి చరణ్. చాణక్య. చాణక్య. సువర్ణ. తనూజ. నిషిత. లతిక. గౌరీ. ఫాతిమ్. ఎస్కే. ఇర్ఫాన్. కౌశిక్. ఇందు. చందు. హాసిని. ప్రజ్యూష. ఫ్రెండ్షిప్ డే ఎప్పుడో తెలుసా? తెలీదు, మర్చిపోయా. తెలీదు నిజంగా, సీరియస్. డోంట్ నో. వాడు బట్టి ఏంటి మమ్మీ, ఎవడు? ఆగస్ట్ సెకండ్ సండేనా ఫస్ట్ సండేనా ఉంటుంది కదా ఇప్పుడు. ఆగస్ట్ 4th. అది వచ్చినప్పుడు. అవునా? నిజమా? నెక్స్ట్ లెవెల్ ఆన్సర్ మీకు మేడం. అది వచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఏంటంటే అదే. ఫ్రెండ్షిప్ డే మొన్న అయిపోయింది కదా, ఎంత తెగించారా? తెలీదు. తెలీదా? తెలీదు. మరి నీకు తెలీదా? తెలీదు. తెలీదు. ఎట్లుంటది మరి మనతోని? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఈడే చాణక్య. మీ బెస్ట్ ఫ్రెండ్? సాయి చరణ్. ఉన్నారు అందరూ, బెస్ట్ గా అంట్లో ఎవరు లేరు. చక్రితాన్ ఒక అమ్మాయి. తేజ. సాత్విక్ అనే అమ్మాయి. ధృతి. స్వాతి. స్వాతిలో మొత్తం మీరేనా? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? గౌరీ. కౌశిక్. మీ బెస్ట్ ఫ్రెండ్? ఇర్ఫాన్. సౌజన్య మ్యామ్. యష్ట. ప్రత్యూష. మీ బెస్ట్ ఫ్రెండ్? హాసిని. కి మీ బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే ఎప్పుడు? సెప్టెంబర్ 7. ధోని నెల తర్వాత. బెస్ట్ ఫ్రెండ్ అంటూ అదే లేదు. ఓకే, అందరితో బాగా మాట్లాడతా ఫ్రెండ్, అంతే కామన్ ఫ్రెండ్స్. నవంబర్ 11th. నెక్స్ట్ మంత్ 26th. 14th జూలై. నిన్న అయిపోయింది. 26th చెప్పు. నిన్న డేట్ ఎంతరా? నిన్న డేట్ ఎంతరా? చెప్పురా. 27. అంటే గుర్తులేదు. అంటే రోజు ఎప్పుడన్నా పార్టీస్? మీ బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే సెప్టెంబర్ 27. మీ ఫ్రెండ్ మంత్ డేట్ టక్ అని చెప్పేశాడు. జూలై 7th మ్యామ్. సెప్టెంబర్ 16. తెలీదా? ఇది కదా కావాల్సింది. తెలీదా అక్క? బాధపడకండి, కష్టాలు మనుషులకి వస్తాయి. మీ బెస్ట్ ఫ్రెండ్ కి నచ్చిన ఫుడ్? పానీపూరి. 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 మీకు? నాకు కూడా అదే. లంచ్ బాక్స్ అంతే. చికెన్ తనకి నూడిల్స్. బిర్యానీ బాగా తింటది, నాన్ వెజ్ ఎక్కువ తింటది. వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ. చికెన్ ఫ్రైడ్ రైస్. మీకు కాదు, తనకే. మీ బెస్ట్ ఫ్రెండ్ ఇష్టం? బిర్యానీ. బిర్యానీ. నీకు ఇష్టమైంది కూడా అదే కదా? కొడుకు బిర్యానీ. అట్లా అన్ని బాగా తింటది. చికెన్ బిర్యానీ. ఎప్పుడన్నా ఇద్దరు కలిసి ట్రిప్ వేసారా? ఆఫ్ కోర్స్. సిరీ గుడ్ ఎల్లో. సిరీ హాల్. ఆ సిరీ హాల్. చిన్నప్పుడు వాళ్ళు కాలేజీ స్కూల్స్ లో అట్లా వెళ్ళినప్పుడే, అంతే. సపరేట్ గా ఏం మనం ఏం వెళ్ళలేదులే అప్పుడు. ఇంకా పై చూస్తాం, అంటే స్కూలే కదా అయింది. అప్పుడు పేరెంట్స్ పంపారు, పంపిస్తే వెళ్తాం ఇప్పుడు అన్న. మరి స్కూల్ ట్రిప్స్ అయితే వెళ్ళున్నాం. ఇప్పుడే వెళ్ళొచ్చాం బీచ్ కి. రోజు ఇప్పుడు దాకా ట్రిప్ చేసి వస్తాం. బీచ్ కి వెళ్ళేసి వస్తున్నాం. ఎస్ మ్యామ్. హైదరాబాద్. హైదరాబాద్. వండ్రెల్లా. లేదు. నీ బెస్ట్ ఫ్రెండ్ లో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? కలిసిపోవడం, అంతే. ఎన్ని గొడవలైనా మళ్ళీ కలిసిపోతే అర్థం చేసుకుని అర్థం చేసుకునే క్వాలిటీ. అనుకుందా? నువ్వు అర్థం చేసుకున్నావు? నాకన్నా ఎక్కువ బాగా అర్థం చేసుకుంటా. గొడవ చేసేది నువ్వే అన్నమాట. అది ఇద్దరు చేస్తాం. క్వాలిటీ అంటే ఏం లేదు, చాలా మంచిది. అస్సలు సైలెంట్ ఉంటుంది, ఏం చేయదు. నేను ఎన్ని తిట్టినా, ఎన్ని ఎంత యూజ్ చేసినా కామ్గా ఉంటుంది. నన్ను వదిలిపెట్టాలి. తిట్టినా కొట్టినా మళ్ళీ మీ దగ్గరికి వస్తారు కదా. నాతోనే ఉంటుంది. తను తిట్టినా గమ్ముకుంటా, ఏమంతే. అంటే మీరు సైలెంట్, మనం వైలెంట్. ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రావర్ట్ ఉంటది. అందరితో అందరితో ఫన్ గా ఉంటది అంతే. ఎగ్జామ్ చూపిస్తాడు. ఎగ్జామ్ లో చూపిస్తాడు. చూసేయడం బాగా అలవాటు ఇద్దరికి. ఆఫ్ కోర్స్. వై నాట్. కామెడీగా కొంచెం డేర్ పర్సన్ అన్నమాట. మీ బెస్ట్ ఫ్రెండ్ కి? ఫన్నీ. ఫన్నీ. కామెడీ పీసా? ఆ కామెడీ పీస్. అన్ని మ్యామ్ ఫ్రెండ్ కదా. స్ట్రైట్ గా మాట్లాడేస్తుంది. డేర్ ఎక్కువ. అంటే పొట్టోళ్ళు గట్టోళ్ళు అనడానికి ఇదే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. స్ట్రైట్ గా మాట్లాడేస్తుంది. అవును. మరి తిన దగ్గర నా దగ్గర ఏం దాచకుండా చెప్తుంది అక్క, అదే ఇష్టం. మీరు మీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కలిసి కాలేజ్ బంక్ కొట్టారా? మిమ్మల్ని చూసి నమ్మేలా లేదు. ఇంట్లో కొడతారు. ఇప్పుడే కదా కాలేజ్ స్టార్ట్ అయింది మాకు. అప్పుడే కొట్టేస్తారా అంటవా? లేదు, హాస్టల్, సో బంక్ కొట్టలేము. నేను వేరే కాలేజ్, అమ్మాయి వేరే కాలేజ్. ఇంకేం బంక్ కొడతా? జాబా? ఇద్దరం జాబ్. చాలా గుడ్ అనమాట. అదే ఒకరోజు ఎన్ని రోజు బంక్? వారంలో ఒకసారి కాలేజ్. నో మ్యామ్.
తను టాపర్ మ్యామ్, అసలు బంక కొట్టదు. చాలా సార్లు, టూ టైమ్స్. మీ బెస్ట్ ఫ్రెండ్ కి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? ఆఫ్ కోర్స్, రాఖీ పండుగ రాఖీ కట్టే. అప్పుడు కార్డ్స్ అవే కదా, ఇప్పుడు కదా చాలా రకరకాలు. ఫ్రెండ్షిప్ అంటే ఏందో ఇదిగా చూపించడం గాని చెప్పడం గాని ఎక్కువ అయింది. ఫస్ట్ లో అట్లా ఏం లేదు కదా. ఇప్పుడు దాకా అయితే ఏమి టీ షర్ట్ తను నాకు ఇచ్చింది, తనకు తెలియకుండా నాకు ఇచ్చింది, నేను తెలియకుండా తనకి ఇచ్చాను. టీ షర్ట్ సేమ్ కలర్, బ్లూ కలర్. మొన్న వాచ్ ఇచ్చాను, వాచ్ ఇంకా ఏమి అంతే. తను ఏం కావాలన్నా ఇస్తాను మ్యామ్. లేదు, ఇంకా పెద్ద గిఫ్ట్ అంటావా? మరి నువ్వు ఇచ్చావా? నేనే పెద్ద గిఫ్ట్ అంతే. మీ బెస్ట్ ఫ్రెండ్ పేరెంట్స్ దగ్గర ఎప్పుడైనా తిట్లు తిన్నారా? వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అక్క. అరే మీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళ పేరు ఎప్పుడైనా తిట్టారు? వాళ్ళ మదరు. మీ పేరెంట్స్? మా పేరెంట్స్ కూడా కలిసిపోతారు, అది ఇబ్బంది ఏం లేదు. వస్తే మాట్లాడడం, తినడం, అదే ఇంకేమి తిట్టుకోవడం అచ్చుకోవడం ఏమి ఉండవు. లేదు. మీ పేరెంట్స్ దగ్గర తను తిట్టుకుందాం? నాకన్నా తను ఎక్కువ ఇష్టం. నన్ను ఎప్పుడు ఏమి అనరు, నేనేమన్నా అన్నా కానీ వాళ్ళమ్మ సైలెంట్ అయిపోద్ది. ఏమి అందరు అక్కడ కూడా మీరే పండుగ మాట్లాడుతుంది. అమ్మ వాళ్ళతో కూడా మంచిగా మాట్లాడేస్తుంది, ఇంకా అమ్మ వాళ్ళు కూడా సరే నాన్న అనేస్తారు. అంతే, వాళ్ళ ఇంట్లో కూడా మీదే రాజ్యం మేడం. అంతే. మరి మీ పేరెంట్ అంటే వాళ్ళ పేరెంట్ దగ్గర మీరు? మేము కూడా అలానే ఉంటాం. నన్ను ఏమందు సరే జాగ్రత్త నాన్న అని చెప్పేస్తుంది. వాళ్ళ పేరెంట్ దగ్గర లేదు, ఇంటికా డీసెంట్ వాళ్ళ ఇంటికి వెళ్తే డీసెంట్. ఒక్కసారి కూడా లేదు. రోజు ప్రతిరోజు వాళ్ళ పేరెంట్స్ తిడతారా? తిడతారు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నువ్వు? లేదక్క. నిజం చెప్తాను. నిజంగా లేదక్క, తిట్టారక్క అంతే. వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి తిట్టారు. నీ బెస్ట్ ఫ్రెండ్ కి ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే? నాకు ఇచ్చేరా, హ్యాపీ న్యూ ఇయర్ అంతే. ఫోన్లు చేయరు, అయిపోయింది మ్యారేజ్, అయిపోయింది ఎవరి అదే అదే ఎక్కువ ఫీల్ అవుతా అంతే. దాని ఇష్టం ఏదన్నా ఓకే, నేను సజెస్ట్ అయితే ఏం చేయను. తలా అక్సెప్ట్ చేస్తావా? జాగ్రత్తగా ఉండమని చెప్తాను. నేనేం చెప్పను, మంచిగా ఎంజాయ్ చేయమని చెప్తాను. హెల్త్ విషయంలో మాత్రం మంచిగా ఉండమని చెప్తా. నేను అదే చెప్తాను. హెల్త్ విషయంలో బాగా చదువుకో. చదువుకో, చదివితే మనం ఇంకా ఆటోమేటిక్ అంతే. కాపీ కొట్టేసి కాబట్టి చదువుకుంటే చాలు. నువ్వు ఇవ్వాలంటే కూడా చదువుకోవాలి, డిగ్రీ పాస్ అవ్వాలి. నువ్వు చదువుకుంటావు, తన సజెషన్ ఇవ్వడం. నువ్వు తన చదువుతాడు, నువ్వు ఇద్దరు మొత్తాన్ని చదువుకుంటా. జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. ఏం లేదా, తను అన్ని కరెక్ట్ గానే చేస్తుంది, సజెషన్ ఏం అవసరం లేదు. అంతే అంటావా? మరి నువ్వు ఇవ్వాలంటే? ఏం లేదక్క, బాధపడకండి, కష్టాలు మనుషులకి వస్తాయి. బెస్ట్ ఫ్రెండ్ కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. 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 హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గౌరీ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. యోష్తా. చూసారు కదా వ్యూవర్స్, మన పార్టిసిపెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ఎంత గొప్పగా అయితే చెప్పేశారో. అండ్ ఇది ఇవాళ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ప్రోగ్రామ్. మరో స్పెషల్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ విజిత సైనింగ్ ఆఫ్. యూ బై బై.